ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసిస్తున్నాడండి. దానికి వెనక బీజేపీ కూడా ఉన్నది అనేది చాలామంది అభిప్రాయం. వాళ్ళిద్దరూ చాలదన్నట్టుగా బీఆర్ఎస్ కూడా ఒక దొంగ వైఖరి అవలంబిస్తూ ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా ఉంటుంది ఎప్పుడు, ఎందుకుంటుందో తెలియదు. అసలు ఈ విషయంలో మేము జోక్యం చేసుకోం అని చెప్తూనే జోక్యం చేసుకుంటారు. తాజాగా కూడా అదే జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, అంటే ఆయన అరెస్ట్కి నిరసనగా, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఏమిటి ఈ కార్యక్రమం అంటే, మియాపూర్లో మెట్రో స్టేషన్ ఎక్కి స్టేషన్లో ఎక్కి అక్కడి నుంచి అది ఎల్బీ నగర్ వరకు వెళుతుంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రావాలి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అందరూ నల్ల చొక్కాలు వేసుకుని వెళ్ళాలి. ఎవరూ కూడా ట్రైన్లో స్లోగన్స్ రై చేయకూడదు, ఎందుకంటే మిగతా ప్రయాణికులకి అది డిస్టర్బెన్స్ కాబట్టి అని చెప్పి అనుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ పోలీసుల్ని దించి భగ్నం చేయాలని చెప్పి కేటీఆర్ గారు మరి చాలా ప్రయత్నం చేశారండి. గమ్మత్ ఏంటంటే, నిన్ననే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద లోకేష్ ట్వీట్ పెడితే అది చూసి నేను చాలా బాధపడ్డానని చెప్పి కేటీఆర్ గారు చాలా కన్నీళ్లు కూడా కార్చాడు. కానీ అంతలోకే మార్పు. మళ్ళీ ఇవాళ అసలు స్వరూపం ఏంటో బయటపడింది అన్నమాట. సో ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కావాలని చెప్పాను కదా. మియాపూర్లో అందరూ అరౌండ్ 10 o'clock వచ్చారటండి. ఐటీ ప్రొఫెషనల్స్ అంతా వాళ్ళు అక్కడికి రాగానే అప్పటికే పోలీసులు వచ్చేసారు. అరౌండ్ 10:30 గేట్లు వేసేశారు. ఎవరు స్టేషన్ లోపలికి వెళ్ళడానికి వీలేదన్నారు. అప్పటికే కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ ట్రైన్లు ఎక్కితే వాళ్ళందరినీ లాక్కుని బయటికి రావడం, ఎవరైతే నల్ల దుస్తులు వేసుకున్నారో వాళ్ళందరినీ బయటికి లాక్కు రావడం, అక్కడ కొంత గొడవ కూడా అయింది. ఇక ఆ తర్వాత కూకటిపల్లిలో యాక్చువల్గా ఆగాలి, కొన్ని ట్రైన్స్ అక్కడ ఆగలేదట, అక్కడ కూడా ఎక్కుతారని చెప్పి ఆగకుండా వెళ్ళారు అక్కడ వరకు, ఎల్బీ నగర్ స్టేషన్ వరకు. వీళ్ళు లోపల చాలా చోట్ల స్టేషన్లో ఈ నల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళని ఉండనివ్వకుండా బలవంతంగా దింపుతూ ఉంటే దాని మీద సాధారణ రెగ్యులర్ ప్రయాణికులు కూడా యాక్చువల్గా ప్రొటెస్ట్ చేశారండి. ఎందుకు మీరు వాళ్ళు ఎవరు ఏమి గొడవ చేయట్లేదు, ఇబ్బంది లేదు, ట్రావెల్ చేస్తున్నారు, మీరు ఎందుకు వాళ్ళని బలవంతంగా లాగి కిందకు దించుతున్నారు, ప్లస్ ఇక్కడికి వచ్చి ఎందుకు అనవసరంగా ఈ సీన్ అంతా క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ప్రశాంతంగా అందరూ వెళ్ళిపోయేవాళ్ళని, మీరు వచ్చి కావాలని ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు నిలదీశారండి. సరే చివరికి ఎలా ఒకలాగా ఉన్న కొద్ది మంది కూడా ఎల్బీ నగర్ వరకు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ దిగి మళ్ళీ అటు నుంచి వచ్చే ట్రైన్లో ఎక్కాలని చెప్పి అనుకుంటే ఈలోగా పోలీసులు వచ్చి మీరు మళ్ళీ వెనక్కి ట్రైన్లో ఎక్కి వెళ్ళడానికి వీల్లేదు అంటారండి అని వాళ్ళతో వాదన పెట్టుకొని వాళ్ళు కాదు అంటే బలవంతంగా వాళ్ళందరినీ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి పోలీసు వ్యాన్లో ఎక్కించారండి. మీరు బస్సు అన్నీ ఎక్కండి లేకపోతే ఊరు మేము పోలీసు వ్యాన్లో తీసుకెళ్తాం, అది వాళ్ళ హుకుం. కొంతమందిని పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్థం కానిది ఏంటంటే, నల్ల చొక్కాలు వేసుకుని ప్రయాణించడం తెలంగాణలో ఎప్పటి నుంచి నేరం. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి నిరసన తెలిపితే
కేటీఆర్ కి కేసీఆర్ కి ఎందుకంత ఉలికిపాటు? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగవాలినా కూడా మేము సహించం అన్నట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి లెక్కలేంటి? టీడీపీ ఏమీ వాళ్ళకి ఇప్పుడు పెద్ద మరి ప్రత్యర్థి కాదు తెలంగాణలో, అయినా కూడా ఎందుకు అంత పట్టుదల ఏంటి? ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని, అదే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జరిగితే మరి ఎలా చేస్తారేమో తెలియదు. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక ప్రవర్తనకి బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా కూడా ఎంతో కొంత మూల్యం చెల్లించుకోక తప్పదండి రాబోయే ఎన్నికల్లో.